శ్రీ గురుభ్యో నమః. బాలవ్యాకరణం క్రియాపరిచ్ఛేదంలో ప్రేరణార్థక క్రియల గురించి మీరు చదువుతున్నారు. అందులో భాగంగా మీరు ఇంతవరకు ప్రేరణార్థంలో ఇంచుక్ అనేటువంటిది ఆగమంగా వస్తుంది, పచింపించు వండించు మొదలైన విధంగా అని చూశారు. అంతేకాకుండా రంజాదులపై ఇంచుక్ స్థానంలో ఇల్లు వస్తుంది అని చూశారు. అంతేకాకుండా సంస్కృత ధాతువులపై ఇంచుకు స్వార్థంలో ఎప్పుడూ ఉంటుంది, కాబట్టి ప్రేరణార్థంలో ఇంచుక్ పరమైతే స్వార్థంలోని ఇంచుకు లోపిస్తుంది అని చెప్పి చూశారు రంజించు మొదలైనటువంటి ఉదాహరణల్లో. ఇంచుకే కాకుండా ప్రేరణార్థంలో చుక్ అనేటువంటిది ఆగమంగా వస్తుంది అని చెప్పి వినుచు తేలుచు మొదలైన ఉదాహరణల్లో చూశారు. పుక్ అనేటువంటిది కూడా ఆగమంగా వచ్చే అవకాశం ఉంది అంటూ మనుపు మానుపు మొదలైన ఉదాహరణల్లో చూశారు. ఈ విధంగా తెలుగులో ప్రేరణార్థంలో ఇంచుక్ చుక్ పుక్ అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి అనేటువంటిది తెలిసింది. అయితే ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు కొన్ని మార్పులు క్రియలలో జరుగుతున్నాయి. అవి ఏ విధంగా ఉండవచ్చు అంటే, ఇది చూడండి, బిగియు అనేది ఉంది. ఆ ధాతువుపై చు అనేటువంటిది ప్రేరణార్థంలో చేరినప్పుడు బిగుచు అవుతుంది, చుక్ అనేటువంటి ప్రత్యయం అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది, బిగియు అని అన్నప్పుడు గకారం తర్వాత ఇకారం ఉంది ఉపోత్తమంగా, అది చు పదమైనప్పుడు ఆ ఇత్వానికి ఉత్వమైంది బిగుచు అని. అదేవిధంగా కలియు అనేటువంటి ధాతువుపై పుక్ అనేటువంటిది ఆగమంగా వచ్చినప్పుడు కలుపు అయ్యింది, ఇక్కడ కూడా ఉపోత్తమం లోని ఇత్వానికి ఉత్వం వచ్చింది. అంతేకాదు ఈ ధాతువు యొక్క చివరన ఉన్నటువంటి యు అనేటువంటి వర్ణం పూర్తిగా లోపించింది, కాబట్టి ఇక్కడ రెండు మార్పులు జరిగినాయి. అట్లే వండు అనే ధాతువుపై ప్రేరణార్థంలో ఇంచు వస్తే వండించు అవుతుంది, విరుగు అనేటువంటి ధాతువుపై ప్రేరణార్థంలో చుక్ వస్తుంది, విరుచు అవుతుంది, నేరు నేరుచు అనేటువంటి ధాతువుపై ప్రేరణార్థంలో పుక్ వస్తుంది, నేరుపు అవుతుంది. ఇక్కడ వండు ధాతువుపై ఇంచుక్ తప్ప వేరేది రాదు, విరుగు ధాతువుపై ప్రేరణార్థంలో చుక్ తప్ప వేరేది రాదు, నేరుచు అనే ధాతువుపై పుక్ తప్ప వేరే ప్రత్యయం రాదు. కానీ పాయు అనే ధాతువు చూడండి, దానిపై చుక్ రావచ్చు లేదా పుక్ రావచ్చు, రెండు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. పాచు అని కావచ్చు, పాపు అని కావచ్చు. అట్లే ఆగు అనే మరో ధాతువు ఉంది, దానిపై చుక్ రావచ్చు, పుక్ రావచ్చు, ఇంచు రావచ్చు, మూడు కూడా రావచ్చు. అప్పుడు ఆగు మీద చుక్ వస్తే ఆచు, పుక్ వస్తే ఆపు, ఇంచు వస్తే ఆగించు అవుతుంది. ఈ విధంగా ఇన్ని విధాలైనటువంటి మార్పులు ఇవి వచ్చినప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మార్పుల గురించి మీరు ఈ పాఠంలో చదవబోతున్నారు. చుప్పువర్ణంబులు పరంబులగునప్పుడు ఇత్వంబునకు ఉత్వంబగు. ప్రేరణార్థంలో చుక్ అనేటువంటిది వస్తుంది అని చెప్పి చెప్పాడు, అట్లే పుక్ అనేటువంటిది వస్తుంది అని చెప్పి చెప్పాడు. ఇవి పరమైనప్పుడు ధాతువు యొక్క చివరన గనక ఇత్వం ఉంటే ఆ ఇత్వానికి ఉత్వం అవుతుంది అని చెప్పి చెప్పాడు. ఇక్కడ వృత్తిలో ఉదాహరణలు ఏమీ చిన్నేశ్వరి చూపెట్టలేదు. ఎందుకు అంటే మునుముందు సూత్రాల్లో మీకే తెలుస్తుంది అని అర్థం, తర్వాత సూత్రంలోనే తెలుస్తుంది. అయినప్పటికీ మీకు స్పష్టత కోసం నేను ఇక్కడ ఉదాహరణలు రాశాను. కలియు అనేది ఉంది, దానిపై ప్రేరణార్థంలో పుక్ వచ్చింది అనుకుందాం, యు లోపించి కలిపు కావాలి కదా, కానీ ఆ
లకారోత్తరవర్తి అయినటువంటి ఇత్వానికి ఈ సూత్రం చేత ఉత్వం వచ్చింది, వచ్చి కాలుపు అయ్యింది. అట్లే చుక్ అనేదానికి ఉదాహరణ చూద్దాం. బిగియు అనే ధాతువుపై చుక్ అనేటువంటిది ప్రేరణార్థంలో వచ్చినప్పుడు యు అనేది లోపించి బిగిత్సు కావాలి కదా. కాకుండా ఈ సూత్రం ప్రకారంగా బిగిలోని గిలోని ఇకారానికి ఇత్వానికి ఉత్వం వచ్చి బిగుత్సు అయ్యింది. ఈ విధంగా ఇత్వమునకు ఉత్వం వస్తుంది చుక్కు గాని పుక్కు గాని పరమైనప్పుడు అని చెప్పి ఈ సూత్రార్థం. ఈ విధంగా ధాతువులకు చుక్కు గాని పుక్కు గాని పరమైనప్పుడు ఆ ధాతువు చివరన ఉన్నటువంటి ఇత్వానికి ఉత్వం వస్తుంది అని అర్థం. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, కలియు పు అని ఉన్నప్పుడు కాలుపు అయ్యింది, సరే ఇత్వానికి ఉత్వం వచ్చింది అనేది అర్థమయ్యింది, కానీ యు అనేటువంటిది ఏ సూత్రం ప్రకారంగా లోపించింది అని దానికే సూత్రాన్ని చెబుతున్నాడు. అట్లు చుప్పుగాగమంబులు అడంగ్వారి మాయివాదులకు అగున్, అగుతో వాని కడవ్రాలు లోపించు. అట్లు ఆ విధంగా బహుళంగా ఏవైతే చుప్పుగాగమములు అవుతున్నాయో అని అర్థం అన్నమాట. ఆ విధంగానే చుప్పుగాగమములు అవుతాయి, వేటికి అవుతాయి, అడంగ్వాదులకు మాయివాదులకు. అంటే ఈ సూత్రాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి, అడంగు మొదలైనటువంటి వాటికి, అడగు అడంగు అని ఏదైతే ధాతువు ఉందో అటువంటి వాటికి చుగాగమం వస్తుంది, వచ్చినప్పుడు వాని కడవ్రాలు లోపించు, వాటి యొక్క చివరన ఉన్నటువంటి వ్రాలు వర్ణము అని అర్థం అన్నమాట, వర్ణం లోపిస్తుంది. అట్లే మాయువాదులకు, మాయు మొదలైనటువంటి ధాతువులకు పుగాగమం వస్తుంది, వచ్చినప్పుడు దాని యొక్క చివరన ఉన్నటువంటి వర్ణం లోపిస్తుంది. ఈ విధంగా లోపం జరుగుతుంది, అది కూడా బహుళం అని చెప్పి అర్థం. ఎందుకు అంటే సూత్రాన్ని ఆరంభించడం మళ్ళీ అట్లు అని ప్రారంభించాడు, ఆ విధంగా బహుళంగా అని అర్థం. ఇక ఉదాహరణలతో స్పష్టమవుతుంది. అడగు అనేటువంటిది ధాతువు, దానికి ప్రేరణార్థంలో చుక్ అవుతుంది కదా, దాని ప్రకారంగా అడచు అని అవుతుంది. ఒకవేళ గనక ఇది బహుళం అని అన్నాడు కాబట్టి చుగాగమం రాని పక్షంలో ఇంచు అనేటువంటిది వస్తుంది, వచ్చి అడగించు అని అవుతుంది. ఇక మాయువాదులు, వాటికి పుగాగమం కదా రావాలి, కాబట్టి మాయు అనేటువంటిది ధాతువు, దానిపై ప్రేరణార్థంలో పుక్ అనేటువంటిది పరమైతే మాపు అవుతుంది, మాపుచున్నాడు. ఆ విధంగా ఒకవేళ గనక పుక్ రాని పక్షంలో మాయించుచున్నాడు అని అవుతుంది. ఇక్కడ మీరొకటి గమనించాలి, మాయు అనేటువంటి ధాతువుపై పుగాగమం వచ్చినప్పుడు చివరన ఉన్నటువంటి యు లోపించింది, అట్లే అడగు అనేటువంటి దానికి చుగాగమం వచ్చినప్పుడు చివరన ఉన్నటువంటి గు లోపించింది. ఈ సూత్రములో చిన్నేశ్వరి ఉద్దేశించింది అదే లక్ష్యం. ఇక అడంగ్వాదులు అంటే ఏవి అంటే అడగు, కరగు, కలగు, నలగు ఇత్యాదులు అడంగ్వాదులు. మరి మాయువాదులు అంటే ఏవి అంటే మాయు, ఉడుగు, కడగు, కుడుచు, బిగియు ఇత్యాదులు మాయువాదులు. ఇక ఆగు ప్రభృతులు ఉభయగణంబులు అన్నాడు. ఆగు మొదలైనటువంటివి కొన్ని ధాతువులు ఉన్నాయి, అవి ఉభయగణములు. ఉభయగణములు అని ఎందుకు అన్నాడు అంటే అడంగ్వాదులకేమో చుగాగమం వస్తుంది, మాయువాదులకేమో పుగాగమం వస్తుంది. అయితే ఆగు మొదలైనటువంటి ధాతువులకు చుగాగమము వస్తుంది, పుగాగమము వస్తుంది అని అర్థం అన్నమాట. ఇంకా వీటికి ఉదాహరణలు చూద్దాం.
బాహుళకంబునం చేసి కొన్నింటికి ఇంచు చుప్పు గాగమంబులు మూడును, కొన్నింటికి అందు యథాసంభవముగా రెండును, కొన్నింటికి ఒక్కటియును అగునని ఎరుంగునది. ఈ సూత్రం బహుళం అనే చెప్పుకున్నాం కదా మనం అట్లు అనే మాట చేత. అయితే ఈ బహుళం అనేటువంటి మాట వల్ల ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి చెప్పాడు. ఆగు మొదలైనటువంటి వాటికి చుగాగమం వస్తుంది, పుగాగమం వస్తుంది అని అన్నాడు కదా. కాబట్టి ఇది బహుళంగా వస్తుంది. కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే వాటికి ఆగు మొదలైనటువంటి వాటిల్లో కొన్నిటికి ప్రేరణార్థంలో సాధారణంగా వచ్చే ఇంచుక్కు వస్తుంది, చుగాగమం వస్తుంది, పుగాగమము వస్తుంది. ఈ విధంగా మూడు రావచ్చు. అయితే కొన్నింటికి రెండే వస్తాయి, కొన్నింటికి ఒక్కటే రావచ్చు. అందుకే బహుళం అని చెప్పి చెప్పినాను అని చెప్పి వివరించాడు. ఇక ఉదాహరణలో చూపుతున్నాడు. ఆగు అనేటువంటిది ధాతువు, దానిపై ప్రేరణార్థంలో గనక చుక్కు వస్తే ఆచు అవుతుంది. ఆచుచున్నాడు ఆ విధంగా అనమాట. ఆగుచున్నాడు అంటే స్వార్థం, అతడే ఆగుతున్నాడని. ఆ విధంగా కాకుండా ఆచుచున్నాడు అన్నాం అనుకుందాం, వేరే వాడిని నిరోధిస్తున్నాడు, ఆపుచున్నాడు అని అర్థం. అదేవిధంగా పుగాగమం వస్తే ఆపుచున్నాడు అని అవుతుంది. ఇది మనకు లోకంలో మనం వాడుతున్నది. ఇంకా ఒకవేళ చుక్కు పుక్కు కాకుండా ఇంచుక్కు వచ్చి కూడా ఆగించుచున్నాడు అని. ఇక్కడ మూడు విధాలైనటువంటి రూపాలు ఉన్నాయి. అదేవిధంగా రేగు అనేటువంటి ధాతువుపై చుగాగమం వస్తే రేచు, పుగాగమం వస్తే రేపు, ఇంచు వచ్చేదంటే రేగించు అని అయ్యింది. ఈ విధంగా మూడు రూపాలు ఉన్నాయి. ఇక పాయు అనే ధాతువు ఉంది, దానిపై చుగాగమం వచ్చి పాచు అవుతుంది, పుగాగమం వచ్చి పాపు అవుతుంది. దీనిపై ఇంచుక్కు రాదు. విరుగు అనేటువంటి ధాతువు, దానిపై కేవలం చుగాగమం మాత్రమే వస్తుంది. విరుచుచున్నాడు ఆ విధంగా విరుచు అని. చూచు అనేది ధాతువు, దానిపై ప్రేరణార్థంలో కేవలం పుగాగమం మాత్రమే వస్తుంది చూపుచున్నాడు ఆ విధంగా అన్నమాట. అట్లే నేరుచు అనేది ధాతువు, దానిపై కేవలం పుగాగమం మాత్రమే వస్తుంది నేరుపుచున్నాడు. మేయు అనేటువంటిది, దానిపై కేవలం పుగాగమమే వస్తుంది, వచ్చి మేపుచున్నాడు. రేచు రేపుచున్నాడు. కలియు కలుపుచున్నాడు. తడియు తడుపుచున్నాడు. తెలియు తెలుపుచున్నాడు. ఇత్యాదులు ఎరుంగునది. ఈ విధంగా తెలుసుకోండి. ఇంతవరకు మీరు చదివినటువంటి పాఠాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. ఇంచుక్ చుక్ పుక్ అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి అని చెప్పి తెలుసుకున్నారు. కాగా ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు కలిగేటువంటి క్రియారూపాల్లోని మార్పులను ఈ పాఠంలో తెలుసుకున్నారు. అందులో భాగంగా చుక్ అనే ప్రత్యయం కానీ పుక్ అనే ప్రత్యయం కానీ ధాతువుకు పరమైనప్పుడు ధాతువు చివరన ఉన్నటువంటి ఇత్వానికి ఉత్వం అవుతుంది అని చెప్పి చూశారు. ఉదాహరణకు బిగియు అనేటువంటి దానిలోని యు లోపించి సు పరం కాగా బిగుచు అవుతుంది, బిగిలోని ఇత్వానికి ఉత్వం అయింది. అట్లే కలియు అనే ధాతువుపై పు పరమైతే యు లోపించి లకారం తర్వాత ఉన్నటువంటి ఇత్వానికి ఉత్వం వచ్చి కలుపు అవుతుంది. అదేవిధంగా అడంగ్వాదులపై చుక్ వచ్చినప్పుడు ఆ ధాతువుల యొక్క చివరన ఉన్నటువంటి వర్ణం లోపిస్తుంది అని చెప్పి చూశారు. అడగు అనే దానిపై చు రాగా అడచు అవుతుంది. ఒకవేళ చుక్ రాని పక్షంలో అడగు ఇంచు అడగించు
ఈ విధంగానే ఉంటుంది. అదేవిధంగా మాయివాదులపై పుక్ ప్రత్యయం వస్తే అంత లోపం జరుగుతుంది అని చెప్పి చూశారు. మాయు అనే దానిపై పు చేరగా మాపు అవుతుంది యు లోపించి. ఈ విధంగా అంత లోపాలు చూసి చిట్ట చివరిగా మీరు నేర్చినటువంటి ఈ ఇంచు చుక్ పుక్ అనేటువంటి ప్రత్యయాలు కొన్ని ధాతువులపై మూడు ప్రత్యయాలు రావచ్చు, లేదా రెండే రావచ్చు, లేదా ఒకటే రావచ్చు అనేటువంటి విషయాలను చూశారు. ఎందుకంటే ఇవి బహుళంగా విధించేటువంటి ప్రత్యయాలు కాబట్టి. దానికి ఉదాహరణగా ఆగు అనే దానిపై మూడు ప్రత్యయాలు వస్తే, ఆగు అనే దానిపై చుక్ వస్తే ఆచు, పుక్ వస్తే ఆపు, ఇంచు వస్తే ఆగించు, ఈ విధంగా రూపాలు అవుతాయి. కాబట్టి తెలుగులో ప్రేరణార్థక ప్రత్యయాలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి అని చెప్పి చూశారు. మీకు మా పాఠాలు నచ్చేదింటే తప్పక లైక్ చేయండి, మా వీడియోలను షేర్ చేయండి, మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.